హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఛానల్, లక్ష్మి ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? వాళ్ళు వచ్చేసి నేను ఒక స్నాక్ ఐటెంతో ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి గోధుమ పిండితో స్నాక్స్ చేస్తున్నానండి. అది ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము. దానికోసం నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, అలాగే కొంచెం సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఎలాగైతే చపాతీ పిండి కలుపుకుంటామో అలాగే గట్టిగా ఈ పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండికి కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఒక పెనం తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది కొంచెం బాగా కుక్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నానండి నూడిల్స్, దానికి సరిపడగా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అలాగే దాంట్లో మసాలా పొడి ఉంటుంది కదండి నూడిల్స్ ప్యాకెట్లో, అదే మసాలా నేను వేసాను. దానికి మించి నేను ఉప్పు కారం ఇంకేమీ వాడలేదు. మీకు ఏమైనా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు. ఇలా ఉడుకుతున్న దాని మీద మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండి చపాతీలాగా ఒత్తుకోవాలి. చూసారు కదా, ఇలా చపాతీలా చేసుకోవాలి. మనం ముందుగా స్టార్ట్ చేసుకున్న ఈ నూడిల్స్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేయాలండి పెనం అంతా. ఇప్పుడు ముందుగా చేసుకున్న చపాతీని మనం వేసేసుకోవాలి. చూసారు కదా, కొంచెం కింద కుక్ అవ్వగానే మనకి తెలిసిపోతుంది. చూసారా, ఇప్పుడు దీన్ని తిరగవేసుకుందాం. ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ని ఈ చపాతీ పైన కరెక్ట్గా మిడిల్లో వేసుకోవాలి. చూసారు కదా, లెవెల్ చేసుకుంటూ. చేసుకుంటే ఇలా సెట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చపాతీని మనం కరెక్ట్గా మిడిల్లో ఫోల్డ్ చేయాలి. చూసారు కదా, మనకి స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా యమ్మీగా కూడా ఉంటుంది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.